ஓம் ஸ்ரீ விக்னேஸ்வராய நமஹ. ஸ்ரீ மகாசரஸ்வத்யே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. சுமன் டிவி ప్రేక్షకులందరికి నమస్కారం. అయితే మనం ఈనాడు ఆయుష్య హోమం గురించి తెలుసుకుందాం. ఆయుష్య హోమం విశేషం ఏమిటి, ఆయుష్య హోమం చేసుకుంటే కలిగే ఫలాలు ఏమిటి అనేటటువంటిది తెలుసుకుందాం. నారసింహక్షేత్రంలో ఈ ప్రతి భరణీ నక్షత్రానికి ధర్మపురి క్షేత్రంలో ఈ ఆయుష్య హోమం అనేటటువంటిది నిర్వహిస్తారు. ఈ ఆయుష్య హోమాన్ని చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, కొందరికి ఆయుష్ తక్కువ ఉంటుందనేటటువంటి భయం, ఏదైతే రోగ భయం కావచ్చు, ప్రాణపీడ కావచ్చు, శనిగ్రహ దోషాలు కావచ్చు, కుజగ్రహ దోషాలు కావచ్చు, అలా కొన్ని రోగపీడలు కావచ్చు, ఇవన్నీ కూడా పీడలన్నీ కూడా నివారించడానికి ఈ ఆయుష్య హోమం సహకరిస్తుంది. అయితే ఈ ఆయుష్య హోమాన్ని 3 సంవత్సరాలకు ఒక్కసారి కానీ, 2 సంవత్సరాలు ఒక్కసారి కానీ ఖచ్చితంగా ప్రతి మానవుడు నిర్వహించుకోవాల్సింది. అయితే జన్మదినం వచ్చినప్పుడు మన జన్మ దివసం ప్రకారంగా ఏ తిథి నాడైతే మనం జన్మిస్తామో అట్టి తిథి నాడు తిథుల ప్రకారంగా జరుపుకునేటటువంటి పుట్టినరోజున మనం ఈ ఆయుష్య హోమాన్ని నిర్వహించుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. అయితే అలా నిర్వహించుకున్న వారికి సమస్త పీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆయుష్య హోమం వల్ల కలిగేటటువంటి సత్ఫలితాలు ఇవి. అయితే ఈ ఆయుష్య హోమాన్ని చేసుకోవడం ఉత్తమోత్తమం. ఈ ఆయుష్య హోమాన్ని ధర్మపురిలో ఎప్పుడు కూడా నిర్వహిస్తారు. మా ధర్మపురి నారసింహక్షేత్రం, ఆ నరసింహస్వామి యొక్క కృప వల్ల ఎంతోమంది ఈ ఆయుష్య హోమాలన్నీ కూడా చేసుకొని ఆయుష్మందులైనారు. అలానే ఎవరికైనా ప్రాణపీడలు కానీ ఏవి ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఆయుష్య హోమం కానీ సుదర్శన హవనం కానీ చేసుకుంటే సకల పీడలు సకల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నరసింహుని దర్శనం చేసుకుంటే చాలు, మా నరసింహుని దర్శనం చేసుకుంటే చాలు, సకల పాపాలన్నీ కూడా నివారణ అవుతాయి. ధర్మపురిలో నివాసించేటటువంటి వాడు, దుష్టులను సంహరించేవాడు మా నరసింహుడు. ఆయనకు నమస్కరిస్తూ ఈ ఆయుష్య హోమ వివరణను ముగిస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. Thank you.